ఢిల్లీలో ఎండలతో పాటు వడగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనం అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎండ వేడికి తాళలేక ఇవాళ 5 వడదెబ్బతో మరణించారు. పదుల సంఖ్యలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు నార్త్ ఇండియాలోని యూపీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఎండలతో పాటు వడగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనం అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎండ వేడికి తాళలేక ఇవాళ 5 వడదెబ్బతో మరణించారు. పదుల సంఖ్యలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు నార్త్ ఇండియాలోని యూపీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్ర